రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం న్యూస్. ధవళేశ్వరం గ్రామంలో గృహాలు లేని నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చే ఎన్టీఆర్ హౌసింగ్ ప్రాజెక్టు కింద నిర్మితమవుతున్న ఇళ్లను సందర్శించిన పురపాలక శాఖ మంత్రివర్యులు పి నారాయణ. రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం గ్రామం నందు సుమారు 4,500 మంది గృహాలు లేని నిరుపేదలకు గృహాలు అందించడంలో భాగంగా ఎన్టీఆర్ హౌసింగ్ ప్రాజెక్టు క్రింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గృహాలను ఈ రోజు ఉదయం రాష్ట్ర ప్రభుత్వ పురపాలక శాఖ మంత్రివర్యులు పి నారాయణ సందర్శించి గృహాల యొక్క సౌకర్యాలను పరిశీలించి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లబ్ధిదారులకు కలగకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు లబ్ధిదారులకు కల్పించడంలో అధికారులు ప్రయత్నం చేయాలని, అలాగే మరింత మంది, సుమారు రాష్ట్రంలో 750,000 మంది ప్రజలు నేటికి ఆన్లైన్లో గృహాల కోసం అప్లై చేసి ఉన్నారని, వారందరికీ కూడా గృహాలు నిర్మించి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేశారు. ఇలా విషయంలో మేము అనేక దేశాలు పర్యటించి పూర్తిస్థాయి క్వాలిటీ మరియు సరికొత్త టెక్నాలజీతో పేద ప్రజలకు ఇల్లు నిర్మించి ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గం సిద్ధంగా ఉన్నామని, క్వాలిటీ విషయంలో ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడవద్దని తెలిపారు. అందుకే గృహాల నిర్మాణం విషయంలో మేము అన్ని సౌకర్యాలతో పేద ప్రజలకు ఇల్లు అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొని మాట్లాడుతూ లబ్ధిదారులందరికీ త్వరలోనే ఇళ్లను అందజేయడంతో పాటు పూర్తి స్థాయిగా మార్కెట్ సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేసి తదనంతరం లబ్ధిదారులకు గృహాలు అందజేయడం జరుగుతుందని బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు చెబుతున్న గతంలో చెప్పాం, నెంబర్కి ఫోన్ చేసి చెప్పండి, చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తాయి. మీకు కేటాయింపు చేయడానికి కానీ ఇల్లు ఇస్తామని కానీ ఎవరైనా సరే మభ్య పెడితే దయచేసి పారదర్శకత్వంగా ఇవాళ 100% అర్హులకు ఇవ్వాలన్న నిర్ణయం ప్రకారం జరుగుతుంది. ఇళ్ళున్న వాళ్ళు, మేడం ఉన్నవాళ్ళు అమ్ము